హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, చాలామంది దివానియా 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 అంటారు కదా కువైట్లోని. దివానియా అంటే ఏంటి, ఆ వర్క్ ఏం చేయాలి దివానియాలో, అసలు దివానియా అంటే ఎలా ఉంటుంది అని వివరంగా చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఇది ఇండియాలో ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే కొత్తగా కువైట్ రావడానికి ఏజల్ పంపినప్పుడు చెప్తారు కదా పలానా వర్క్ చేయాలి నువ్వు ఇక్కడికి వచ్చి అని చెప్తారు కదా, దాంట్లో ఇది కూడా ఒక వర్క్, చాయిగావా దివానియా వర్క్ అని చెప్తారు. ఇక్కడ దివానియా వర్క్ అని మనిషిని తెచ్చుకుంటారు. ఆ దివానియా ఎలా ఉంటుంది, ఇక్కడ దివానీలో ఏమేమి పని చేయాలి, ఒకవేళ మీరు దివానియా పనికి వస్తే ఇక్కడ ఏం పని చేయాలో అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆ దివానియా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను రండి. దివానియా అంటే ఇదే, ఈ టైప్లో ఉంటుంది మొత్తం. ఈ టైప్లో ఇలా ఉంటుంది. దీంట్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు కువైటోలు వస్తారు కదా, వచ్చి ఇలాగ ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవేమో ఇవి రౌండ్గా ఉన్నాయి చూసారా, ఇవేమో ఇలా చేతులు సపోర్ట్కి, చేతులు పెట్టుకోవడానికి. అందరు ఇలా కూర్చుంటారు లైన్ కూర్చొని, ఇక్కడ ఇంకా ముచ్చట్లు వేస్తారు ఇక్కడ కువైటోలు, చెప్పుకుంటారు ఇవి అవి ఇవి అని సోదేసుకుంటారు ఇక్కడ కూర్చొని మొత్తం. ఆ కూర్చొని ఇక్కడ కూర్చొని సోదేసుకొని ఇలాగ అన్నీ తెచ్చుకుంటారు, ఇలా చాక్లెట్లు ఇవన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడ తెచ్చుకొని చాయిగా అన్నాను చూసారా, ఇక్కడ ఇలా చాయిగా పెట్టుకొని తాగుతా కూర్చొని మీటింగ్ పెట్టుకుంటారు. ఇలా నెక్స్ట్ వచ్చేసేమో, ప్రతి దివానీకి టీవీ ఉంటుంది. ఈ విధంగా టీవీ ఏసీ కామన్, ఏసీ ఉంటుంది, సీలింగ్ ఏసీ కూడా ఉంటుంది, పైన ఏసీ ఉంటుంది, సెంట్రల్ ఏసీ. ఈ విధంగా ఉంటుంది మొత్తం లోపల. ఇక్కడ మధ్యలో ఎప్పుడన్నా వీళ్ళు పార్టీలు పెట్టుకున్నప్పుడు కూడా దీంట్లో కూర్చొని తింటారు. ఇక్కడ ఇలాగ కిందంత మ్యాట్ వస్తుంది, ఈ మ్యాట్ని జూలియా అంటారు కింద ఉన్నదాన్ని. ఇంక ఇవన్నీ ఇలాగ తెచ్చుకొని పెట్టుకుంటారు. అంటే దివానియా కువైట్లో ప్రతి ఇంట్లోనే ఉంటుంది, మ్యాక్సిమం ప్రతి ఇంట్లో ఉంటుంది ఇది. ఇలాగ ఉంచుకుంటారు. మన ఇంటికాడ హాల్ ఎలా ఉంటుంది, గెస్ట్లు వచ్చినప్పుడు ఎలాగ మనం రిసీవ్ చేసుకుని కూర్చోడానికి ఉంటుంది చూసారా, ఆ టైప్లో ఇక్కడ ఇలా కూర్చుంటారు. సపరేట్గా ఒకటి ఉంటుంది ఇక్కడ హాల్ టైప్లో, దీన్నే దివానియా అంటారు. దివానియా చూసారు కదా. నెక్స్ట్ ఇదేమో, ఈ దివానీలోనేమో ఎండాకాలం ఎక్కువగా కూర్చుంటారు. ఈ శీతాకాలం ఏం చేస్తారంటే, వీళ్ళకి శీతాకాలం వస్తే వీళ్ళకి పండగలా ఉంటుంది, ఈ టైప్లో కుర్చీల మీద అవి వేసుకుంటారు, సోఫాలు మకాదులు అంటారు వాటిని, ఆ కుర్చీల మీద వేసుకుంటారు అవి. ఇలాగ చలికాలం ఇక్కడ బయట దివానీ ఉంది కదా, ఈ దివానీ బయటే ఇక్కడ కూర్చుంటారు. చలికాలం నైట్ నైట్ మాటలు వచ్చి ఇక్కడ కూర్చొని మంట వేసుకుంటారు. ఈ విధంగా ఇది ఉంది కదా, ఇది మంట వేసుకొని చలి కాసుకుంటా టీ అయ్యి తాగి సోదేసుకుంటారు బయట. ఇలా ఉంటుంది బయట మొత్తం, ఈ టైప్లో కూర్చుంటారు నైట్ అయితే. ఈ ఎండాకాలం అయితే ఇంక బయటికి రారు వీళ్ళు ఎక్కువగా, ఎక్కువ లోపలే ఉంటారు, దివానియా లోపల ఉంటారు ఎక్కువ. దీనికి సపరేట్గా బాత్రూమ్ ఉంటుంది దివానియా పక్కనే, ప్రతి ఇంటి కాడ ఇలా పక్కన బాత్రూమ్ ఉంటుంది. ఇలాగా బాత్రూమ్ వాళ్ళు ఫుడ్ ఏమన్నా తిన్న వాష్రూమ్ అయ్యి చేసుకోవడానికి బాత్రూమ్ ఉంటుంది. ఇలాంటి మోర్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి గాయ్స్. మళ్ళీ కొత్త వీడియోతో మేము ముందుంటాను.